ప్రాణ విలువలున్న చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనే తపనతో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ప్రొడ్యూసర్ శ్రీ శ్రీనివాస చిట్టూరి గారు బ్యానర్ లో 2018లో శ్రీనివాస చిట్టూరి గారు నిర్మించిన మొదటి సినిమా స్టార్ యాక్ట్రెస్ సమంతతో యూటర్ అనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ఒక థ్రిల్లింగ్ స్టోరీతో ప్రేక్షకులను తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. పల్లెటూరిలో ఉంటూ ఎలాంటి సదుపాయాలు లేని ఆడపిల్లల్లో క్రీడా స్ఫూర్తి రగిలించేలా 2021 సంవత్సరంలో కబడ్డీ స్పోర్ట్స్ నేపథ్యంలో సిటీ మార్స్ సినిమాను నిర్మించింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఈ సినిమా ఒక మంచి ఇన్స్పైరింగ్ మూవీగా అందరి మన్ననలు అందుకుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ చేసిన ప్రతి సినిమాలలో అంతర్లీనంగా ఒక మంచి మెసేజ్ ని ప్రేక్షకులకు అందిస్తూ వస్తాం. దేశంలో మగాళ్ళు కనీసం 60 ఏళ్ళు బతికి తెచ్చుకుంటున్నారు, ఆడాలు కూడా 60 ఏళ్ళు బతుకుతున్నారు, కానీ 20 ఏళ్ళకే తెచ్చుకుంటున్నారు. ఎనర్జెటిక్ హీరో ఉస్తాద్ రామ్ ని మొదటిసారి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తూ తీసిన ద వారియర్ సినిమాను పారి ప్రొడక్షన్స్ తో మంచి టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించారు ప్రొడ్యూసర్ శ్రీనివాస గారు. ఊరికి పట్టిన రోగం వేరు, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు, ఆపరేషన్ స్టార్ట్. ఇప్పుడు నాగ చైతన్యతో డైనమిక్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్టర్ లో తెరకెక్కిన చిత్రం కస్టడీ షూటింగ్ దశ నుంచే ఈ సినిమా ప్రేక్షకులలో అంచనాలను తీర్చేసింది. ట్రైలర్ రిలీజ్ తో ఈ సినిమా డెఫినెట్ గా సూపర్ హిట్ అవ్వబోతోంది అని ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ కేవలం ఒక ప్రొడక్షన్ సంస్థ మాత్రమే కాదు, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలు అందించాలని తపన పడే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. పవన్ కుమార్ గారి సమర్పణలో శ్రీనివాస చిట్టూరి గారు నిర్మించిన కస్టడీ సినిమా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ కి బ్లాక్ బస్టర్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు శ్రీనివాస చిట్టూరి గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కస్టడీ. లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా గెలుస్తుంది. సో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద నుంచి ఇంకా చాలా మంచి మంచి సినిమాలు రావాలి, అద్భుతమైనటువంటి హిట్లు కొట్టాలి, అండ్ ఇలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సక్సెస్ ఫంక్షన్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పక్కింటి సుబ్బారావు కంప్లైంట్ చేశారు, ఏమైనా చెప్పగలుగుతారా? ఈ షూటింగ్ కోసం తెచ్చానండి.